దశాబ్దం క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరు అంటే మూకుమ్మడిగా విరాట్ కోహ్లీ పేరే చెప్పేవారు. దశాబ్దానికి పైగా అంతర్జాతీయ క్రికెట్లో అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ హోదాలో మగుటం లేని మహారాజుగా విరాట్ కోహ్లీ వెలిగాడు. అలాంటిది చైనా మహమ్మారి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అన్ని తలకిందులయ్యాయి. ఒకప్పుడు పరుగులను ఏరులా పారించిన కోహ్లీ బ్యాట్ ఇప్పుడు మోగబోయింది. మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా లేకుండానే రన్ మెషిన్ అంతర్జాతీయ కెరీర్ కొనసాగుతోంది. ఏం జరిగిందో ఏమో కానీ ఇంగ్లాండ్ పర్యటన ముగియగానే కోహ్లీ ఒక్కసారిగా ప్రక్షాళన దిశగా ఆలోచన చేశాడు. రెండో ఆలోచన లేకుండా అంతర్జాతీయ క్రికెట్ నుండి విరామం తీసుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటన ముగియగానే కొద్ది రోజులు అంతర్జాతీయ క్రికెట్కు బ్రేక్ ఇచ్చాడు. కోహ్లీ లేకుండానే వెస్టిండీస్ జింబాబ్వే పర్యటనలో పాల్గొనింది భారత జట్టు. తన మైండ్ని రిఫ్రెష్ చేసుకుని కోహ్లీ ఆసియా కప్లో అడుగుపెట్టాడు. పాకిస్తాన్ మ్యాచ్కి ముందు కోహ్లీ బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ మాట్లాడుతూ, కొద్ది రోజుల విరామం తర్వాత నేను మైదానంలోకి అడుగు పెడుతున్నారు. బాగా ఆడాలని మానసికంగా చాలా సిద్ధపడ్డాను. ఒక్కోసారి మైదానంలో అడుగుపెట్టినప్పుడే నా శారీరక వ్యవహార శైలి నాకు అర్థమైపోతూ ఉంటుంది. కొంచెం ఉత్సాహంగా అనిపించినా ఆ రోజు చెలరేగి ఆడుతూ ఉంటాను. ఈసారి అలాంటి ఆలోచన దృక్పథంతో మైదానంలో అడుగు పెడతాను. ఈరోజు పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం. ఈరోజు పాక్ మ్యాచ్తో పాటు టీమిండియాను ఆసియా కప్ గెలిపించడమే నా కర్తవ్యమని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.